ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ధర్మం అంటే ఏమిటో అనేక కోణాలలో మహర్షులు మనకు తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈనాటికి ధర్మం పట్ల సరైన అవగాహన ఎంతోమందికి లేదు. అందుకే మనవు ఒకచోట ధర్మాన్ని ఇలా చెప్తున్నాడు. ఆర్షం ధర్మోపదేశం వేదశాస్త్రావిరోధినా యస్తర్కేణానుసంధత్తే సధర్మో వేదనేతరః. ఈ శ్లోకంలో మూడు లక్షణాలు కలిగింది ధర్మము అని చెప్తున్నాడు. ఆర్షం ధర్మోపదేశం, మహర్షులు ప్రవచించినటువంటి ధార్మికమైన ఉపదేశాలు, అది ధర్మము. మహర్షి అంటే మంత్రద్రష్టలు, లోక కళ్యాణం కోసము అర్షడ్ వర్గాలను జయించి శాశ్వత సత్యాలను సమాధిలో దర్శించిన వారు మహర్షులు. వారు రాగద్వేషాలు లేకుండా సమస్త మానవ కళ్యాణం కోసం ఉపదేశించినవే ఆర్షవచనాలు, అవి ధర్మము. తరువాత వేదశాస్త్రావిరోధినా, ధర్మము వేదశాస్త్రాలను ఎప్పుడూ విరోధించదు. వేదాలు బోధించేదే ధర్మము, వేద విరుద్ధమైనది అధర్మము. కనుక ధర్మాధర్మాలను తెలుసుకునేటప్పుడు వేదాలకు అనుకూలంగా ఉందా లేదా అనేది మనము గమనించాలి. వేదము ఆమోదిస్తే దానిని మనము నిశ్శంకగా నిర్భయంగా ఆచరించవచ్చును. తర్వాత మూడవది తర్కేణ అనుసంధత్తే, తర్కముతో అనుసంధానమయ్యేది, అది కూడా ధర్మమే. తర్కము అంటే లాజిక్, హేతువు, కార్యకారణవాదము. ఈనాడు హేతువాదులు అని కొంతమంది ఉన్నారు. వారు కార్యకారణవాదాన్ని ప్రతిపాదిస్తారు, కానీ అసలు వేదమే తర్కాన్ని, కార్యకారణవాదాన్ని ప్రతిపాదిస్తుంది. తర్కించు, ఆలోచించు, నిగ్గదీయి, నిలదీయి, దేనిని గుడ్డిగా నమ్మకు అని వేదం చెప్తుంది. తర్కించగా తర్కించగా చిట్ట చివరికి మిగిలేది వేదమే. కనుక వేదము మేలిమి బంగారము. బంగారాన్ని గీటురాయి మీద గీసి నిజమా కాదా చూసుకోవచ్చు. దొంగ బంగారమే పరీక్షకు ఒప్పుకోదు. కనుక వేదము తర్కము చేయొద్దు అని చెప్పడం లేదు. మతాలు చెప్తున్నాయి, మతాలు మేము చెప్పిందే నిజం, ఆలోచించకూడదు, గుడ్డిగా అనుసరించాలి అని చెప్తాయి. కానీ వేదము చెప్పినటువంటి ఆదేశాలను, సత్యాలను, ధర్మాలను మీరు ఎన్ని కోణాలలో ఎన్ని రకాలుగా ఆలోచించినా అవి చిట్ట చివరికి తేలుతాయి. భూమి గుండ్రంగా ఉంది అని వేదం చెప్తుంది. కాదు అన్నాయి మతాలు. ఎన్నో ఏండ్లు మానవ ప్రగతి ఆగిపోయింది, ఎందరో శాస్త్రజ్ఞులను చంపేశారు. కనుక వేదము చెప్పిన సత్యాన్ని నీవు ఎన్ని రకాల శాస్త్రాలతో, సాధనాలతో, ప్రయోగాలతో పరిశీలించుకున్నా చిట్ట చివరికి అవి నిజమని తేలుతాయి. కాబట్టి వేదము పరీక్షకు నిలబడుతుంది, పరీక్షించకూడదు అని చెప్పదు. మతాలు స్వార్థంతో, అజ్ఞానంతో ఆవిర్భవించాయి, కాబట్టి అవి చెప్పే సత్యాలకు ఆధారాలు లేవు, కాబట్టి మతాలు పరీక్షను ఒప్పుకొనవు, తర్కాన్ని ఒప్పుకొనవు, కార్యకారణవాదాన్ని అంగీకరించవు. మేము చెప్పింది చచ్చినట్టు ఒప్పుకొని తీరాలి. విశ్వాసము మాత్రమే మతాలకు ఆలంబనము, కానీ వేదము
తర్కించమని చెప్తుంది. అందుకోసమే ప్రత్యేకంగా న్యాయదర్శనము మహర్షులు రచించారు. తర్కించి తర్కించి చిట్ట చివరికి మిగిలేది సత్యము, ఆ సత్యము పరమసత్యము వేదము. కనుక 10 మంది కూర్చొని ధర్మాధర్మాల గురించి చర్చించగా చర్చించగా చిట్ట చివరికి మిగిలేది వేదము. కనుక వేదము పరీక్షించమని చెప్తుంది. గుడ్డిగా నమ్మి గొర్రెలాగా నడవమని చెప్పడం లేదు. కనుక ధర్మము ఈ రకంగా ఈ మూడింటి ద్వారా స్థాపితమవుతుంది, నిరూపితమవుతుంది. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి, వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.